అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక. నేను డఫోడిల్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను చదివిన పుస్తకం పేరు పిల్లల హాస్య కథలు. రచయిత కోనె ఆంజనేయులు. ఇందులో నాకు నచ్చిన కథ పరోపకారం. దీనిని చదివి వినిపిస్తాను. ఈ కథ పేరు పరోపకారం. హేలాపురిలోని ఒక ప్రసిద్ధమైన గురుకులంలో విద్యను అభ్యసించడానికి దూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు వస్తుండేవారు. అక్కడ శ్రద్ధగా విద్యనభ్యసించిన వాళ్ళల్లో కొందరికైనా రాజస్థానంలో ఉద్యోగం దొరుకుతుందని ప్రతీతి ఉండేది. ఒకరోజు గురువు విద్యానందుడు పరోపకారం ఎంత పుణ్యమో విద్యార్థులకు వివరిస్తూ, ఉదాహరణకు కొందరు వృద్ధులు వచ్చే పోయే వాహనాల భయం కారణంగా దాటలేక దిక్కులు చూస్తూ నిలబడి ఉంటారు, అలాంటి వారిని బాట దాటించడం ఎంత పుణ్యకార్యమవుతుంది అని చెప్పారు. ఆ మర్నాడు నలుగురు విద్యార్థులు గురుకులానికి ఆలస్యంగా వచ్చారు. గురువు ఇంత ఆలస్యమైందేమని వాళ్ళను ప్రశ్నించాడు. దానికి వాళ్ళు, గురువర్యా, మేము ఇక్కడికి వస్తుండగా ఒక వృద్ధుడు బాట పక్క నిలబడి ఉన్నాడు, మేం నలుగురం కలిసి అతన్ని బాట దాటించాము అన్నారు. అలాగా, చాలా సంతోషం, ఆ వృద్ధుణ్ణి బాట దాటించడానికి ఒకరు సరిపోతారు కదా, నలుగురి అవసరం ఎలా కలుగుతుంది అని ప్రశ్నించాడు గురువు. ఆ ముసలాయన బాటకు ఆ పక్కకు రానని పేచి పెట్టాడు. ఇది పనికిరాదని నలుగురు కలిసి అతన్ని ఎత్తుకుని బాట దాటించాము అన్నారు విద్యార్థులు. ఇది విన్న గురువు నిర్ఘాంతపోయాడు. ఈ కథ ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటంటే, అర్థం కాని చదువు వ్యర్థమని. దీంట్లో గురువు గారు చెప్పిన మాటలను విద్యార్థులు మనసు పెట్టి వినలేదు. అందువల్ల ఆ మాటల్లోని పరమార్థాన్ని గ్రహించలేకపోయాడు. తద్వారా సాయం చేయడానికి బదులుగా ఒకరికి ఇబ్బందిని కలిగించారని అర్థమైంది. ఇలాంటి పొరపాట్లు జరగకూడదంటే చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకుని ఆచరించాలి. ధన్యవాదములు.